ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో 8వ రోజు అంగన్వాడీల సమ్మె భిక్షాటన 8వ రోజు అంగన్వాడీల సమ్మె చింతలపూడి మండల కేంద్రంలో ఉధృతంగా సాగింది. ఈరోజు అంగన్వాడీలందరూ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫైర్ స్టేషన్ సెంటర్లో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఎడల కక్ష సాధింపు చర్యలు పడుతుందని, అంగన్వాడీ సెంటర్ల తాళాలు రాత్రుల సమయంలో చట్ట విరుద్ధంగా సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి అక్రమ మార్గంలో సెంటర్లలో ప్రవేశిస్తున్నారని, రాబోయే కాలంలో దొంగలకు ఇది ఒక ఆదర్శవంతంగా ఉంటుందని అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ నాయకులు సరోజిని, మాణిక్యం, అంజమ్మ అన్నారు. ఈరోజు ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడీల ఎడల ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్యామల, వెంకమ్మ, అంజలి, పాపరత్నం, విజయలక్ష్మి నాయకత్వం వహించారు. ఈరోజు శిబిరాన్ని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగా రవికుమార్ సందర్శించి అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. ఇద్దరు పిల్లలు బతకాలంటే ఒక రోజుకి వచ్చి 680 రూపాయలు అయితేనే సరిపోతాయి అని జనాభా లెక్కలు చెప్పిన ఒక కలెక్టర్ గారు కనీసం స్పందించకుండా ఏమీ లేకుండా విఆర్ఓల్ని, విఆర్ఏల్ని, తర్వాత పంచాయతీ సెక్రటరీల్ని, జిఎంఎస్కి వెళ్ళి అందరిని పెట్టి అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టించి వేరే వాళ్ళతో విధులు నిర్వహిస్తున్నారు. అది అంగన్వాడీ టీచర్లని చిన్న చూపు చూసినట్లే మేము అనుకుంటున్నాము. కాకపోతే వాళ్ళందరూ మేము ఒక్కళ్ళు చేసే పని ఏడుగురు అందరూ దొంగల్లాగా అర్ధరాత్రులు పంపించి తాళాలు బద్దలు కొట్టించే వైఖరి ఇప్పుడు నడుస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దొంగతనాలు ఎలా చేయాలనేది నేర్పిస్తున్నట్టుంది జనాలకు అందరికీ కూడా. నైట్ ఆ టైంలో వచ్చి దొంగతనాలు చేయ దొంగతనంగా తాళాలు పగలు కొట్టాల్సిన అవసరం ఏముంది? పగలు అందరూ ఉన్నప్పుడు బెనిఫిషరీ ఉన్నప్పుడు వచ్చి అంగన్వాడీ తాళాలు పగలు కొట్టాలి. అలా కాకుండా అర్ధరాత్రి టైంలో వచ్చి తాళాలు బద్దలు కొట్టేసి స్టాకులు ఏమున్నాయో కూడా తెలుసుకోకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు కార్యక్రమం ఏంటి, భిక్షాటన చేయటం జరుగుతుంది. మేము తెలంగాణలో కన్నా అధిక జీతం అడుగుతున్నామండి. కనీస వేతన 26,000 కావాలనుకుంటున్నాము. ఆయన మేము 26,000 అడిగేది ఆయన చెప్పిన మాటే. తెలంగాణ కన్నా అధిక వేతనం వేస్తా, 1,000 ఎక్కువ వేస్తా, 1,000 వేస్తామని ఆయన ఎలక్షన్ ముందు చెప్పిండు. అదే మాట మేము అడుగుతున్నాం. అదే వాళ్ళని ఖచ్చితంగా మంది చేస్తారు, 2 రోజున 9 మంది చేస్తారు, 3 రోజున 60 మంది చేస్తారు. ఎలాగా చేసుకుంటూ పోతే లాస్ట్కి ఒక్కళ్ళు కూడా టెంట్లో ఉండరు అనుకుంటున్నారు. మేము ఫస్ట్ రోజు ఎంతమంది అయితే 200 మంది ఉన్నామో లాస్ట్ వరకు నువ్వు జీతం 26,000 పెంచే వరకు కూడా మరి సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ అలాగే యాసవ సెలవులు అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మా డిమాండ్స్ అయితే ఏ ఉన్నాయో 11 డిమాండ్స్, ఆ డిమాండ్స్ మొత్తం కూడా మేము నెరవేర్చే వరకు కూడా మేము ఈ సమ్మె అనేది విరమించుకోము. అలాగనే సంక్షేమ పథకాలు మీరు అందరికీ బటన్ నొక్కుతున్నారు, మాకు ఒక్క బటన్ నొక్కి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కలెక్టర్ ఆఫీసుల ముందు, ఎమ్మెర్ఓ ఆఫీసుల ముందు, నియోజకవర్గాల్లో, ప్రధాన కూడల్లో ఆడపిల్లలు రాత్రి పగలు శ్రమజీవులు అనేటువంటి అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన కోరికల కోసం ప్రభుత్వానికి వినతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మొండిపట్టుబట్టి ఎక్కడ పోతారు వీళ్ళు, తిరిగి మా దగ్గరికే రావాలి, వాళ్ళకి ప్రత్యేకమైన దారి లేదు అనేటువంటి విధంగా వాళ్ళకి ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ విధంగా మొండి దగ్గర అవలంబిస్తున్న విధానం మనకు కనపడుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 120,000 పైన ఉన్నటువంటి అంగన్వాడీ చెల్లెళ్ళు ఉదయం లేస్తే పిల్లలను తీసుకొచ్చి ఎన్నో భయప్రయాసాలు కోర్చి వాళ్ళకి ప్రైమరీగా అమ్మఒడి కంటే అమ్మఒడిలో కంటే కూడా అంగన్వాడీ ఆయాల ఒడిలోనే ఎక్కువ పిల్లలు సాధ్యతారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఒక తల్లి